అందరికీ నమస్తే అండి. నిన్న పులివెందుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కార్యకర్తలు తిరగబడ్డారు. కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు, ఇంటి అద్దాలు పగలగొట్టారు అని రకరకాల వార్తలు వచ్చాయి. ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో వార్త వచ్చింది. ఈవెన్ నేను కూడా వీడియో చేశాను. నేను కూడా ఎస్ పులివెందుల్లో క్యాడర్ రివర్స్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేశారని నేను కూడా వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో యాక్చువల్ నేను పొరపాటుని చెప్పానన్నమాట. ఆ వీడియోలో నేను ఇచ్చిన కంటెంటు ఆల్మోస్ట్ ఒక 30-40% తప్పు కంటెంట్ ఇచ్చాను. సో దానికి ఓపెన్గానే అపాలజీ చెప్తున్నాను. దానివలన ఎవరైనా మనోభావాలు అయినా దెబ్బతింటాయి. యాక్చువల్ అక్కడ పులివెందుల్లో వైసీపీ క్యాడర్ ఏమీ రివర్స్ అవ్వలేదు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో ఒక పెద్ద ఛానల్ ఒక వార్త ఇవ్వడం, ప్లస్ దాంతోపాటు నేను అక్కడ లోకల్లో ఒక ఇద్దరితో మాట్లాడితే అవునన్నా నిజమే అని చెప్పడం, నాకున్న సోర్సులు పులివెందుల్లో ఉన్న వాళ్ళు కూడా లోకల్లో నాకు తెలిసిన ఒక ఇద్దరిని అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు. దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా పంపించారు, అద్దాలు పగిలిపోయిన వీడియోలు అవి పంపించారు, ఫోటోలు పంపించారు. ఇంకా నేను నిజమే అనుకున్నా, సరే ఛానల్లో వస్తుంది, ప్లస్ మన సోర్సులు కూడా కన్ఫర్మ్ చేశాయి కదా, ఇంకా నిజమే, నిజంగానే అటాక్ జరిగినట్టుంది, అందుకే అద్దాలు అన్నీ పగిలిపోయినాయి అని చెప్పి నేను వెంటనే వీడియో చేశాను. యాక్చువల్లీ నిజం అది కాదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన కార్యకర్తలు అయితే తిరుగుబాటు చేయలేదు. అలాగే ఇంటి మీద కార్యకర్తలు దాడి చేయలేదు. అది TV5లో వచ్చిన వార్త తప్పు, నేను ఇచ్చిన టాపిక్ కూడా తప్పు. యాక్చువల్లీ వాస్తవం ఏమిటంటే కార్యకర్తలు విపరీతంగా వచ్చారు, భారీ సంఖ్యలో వచ్చారు. కడప ఎయిర్పోర్ట్కి కూడా నాయకులు భారీగా వచ్చారు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కొద్దిమంది ఒక ఆరుగురు వచ్చారు. కానీ మెయిన్ నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ కమలాపురం నియోజకవర్గం, కడప నియోజకవర్గం, రాయచోటి, పులివెందుల, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, కడప ఎయిర్పోర్ట్ ఆ 60 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వేలాది మంది ఎయిర్పోర్ట్కి వచ్చారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సొంత గ్రామానికి, సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారు కాబట్టి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. అందుకు సేమ్ అదే తాకిడి ఆయన పులివెందుల ఇంటి దగ్గర కూడా ఉంది. పులివెందుల ఇంటి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని తెలుసుకొని ఆయనతో మాట్లాడడానికి, ఆయనకు కొన్ని విషయాలు చెప్పడానికి భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు వచ్చారు. అక్కడ ఆయన రావడంతో దాన్ని అదుపు చేయలేక తోపులాట జరిగింది. ఆ ఇంటి దగ్గర జనాల్ని అదుపు చేయలేక తోపులాట జరగడంతో ఆ తోపులాట, ఆ పెనుగులాటలో కొన్ని అద్దాలు పగిలాయి. అది అక్కడ వాస్తవం. కానీ దాన్ని వక్రీకరించి చెప్పడంతో నా సోర్సులు కూడా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కారణంగా నేను మరోసారి ఇటువంటి తప్పు ఇదైతే చేయను. ఇంకోసారి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. యాక్చువల్లీ మనం ఇచ్చే కంటెంట్లో స్పెషాలిటీ అదే, నేను లేట్గా ఇచ్చినా 100% అక్కడ నిజం తెలుసుకొనే ఇస్తుంటా. కానీ ఎందుకో ఈ విషయంలో నేను తొందరపడ్డాను. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది, ఎక్కువ వ్యూస్ వచ్చేస్తున్నాయి. అందుకే ఇమీడియట్గా ఈ వీడియో చేయాలని చేస్తాను. మళ్ళీ చెప్తున్నా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల తిరుగుబాటు జరగలేదు, ఇంటి మీద దాడి అనేది జరగలేదు. అక్కడ జరిగిన విషయం వేరు, కేవలం కార్యకర్తలు ఎక్కువ మంది వచ్చారు, నాయకులు ఎక్కువ మంది వచ్చారు. అయితే అక్కడకు వెళ్ళి వచ్చిన నాయకులతో కూడా నేను ఇందాక మాట్లాడాను. ఈ వీడియో చేయడానికి ముందు కొంతమంది నాయకులతో మాట్లాడాను. అక్కడ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది, అసంతృప్తి అయితే ఉందంట. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఇంతమంది వెళ్ళారంట. ఎందుకు ఇంతమంది వెళ్ళారంటే, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వెళ్ళారు, కొంతమంది వాదార్చడానికి వెళ్ళారు, కొంతమంది అసంతృప్తి అసమ్మతిని తెలియజేయడానికి వెళ్ళారు. సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు అలా చేశారు, గతంలో వివేకానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి చక్కదిద్దేవారు, కానీ అంతకుముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని సమస్యలు లేవు, కానీ మీరు సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ ఇన్ని సమస్యలు వచ్చాయి. సో ఇక్కడ శాశ్వత పరిష్కారం, శాశ్వతంగా ఒక పొలిటికల్ స్ట్రక్చర్ నిర్మాణం చేయండి అని అడగడానికి, కొంత అసంతృప్తి అసమ్మతి చెప్పడానికి, అలాగే ఈ ఇక్కడ అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వివిధ వర్గాలు ఉన్నాయి అక్కడ. సో వీళ్ళు అంటే అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు వర్గంతో పాటు వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఉన్నారు నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వాళ్ళు వివేకానంద రెడ్డి గారి బ్యాచ్. సో వాళ్ళని వీళ్ళని కలిపి పనిచేసేలా చేస్తే మెజారిటీ ఎక్కువ వచ్చేది, 75,000-80,000 మెజారిటీ వచ్చేది. పార్టీకి రావాల్సిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రావాల్సిన ఓట్లే సుమారుగా 20,000-25,000 ఓట్లు తగ్గాయి. సో దీని మీద కొన్ని మేము సలహాలు ఇవ్వడానికి, సూచనలు ఇవ్వడానికి ఆయన ఒంటరిగా కలవాలనుకుని కొంతమంది వెళ్ళాము అని చెప్పి కొంతమంది నాయకులు అయితే చెప్పారు. అంటే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నాయకులు భారీగా వెళ్ళడంతో, అక్కడ ఆయనతో మాట్లాడడానికి, ఆఫ్ ద రికార్డ్ ఇష్యూస్ మాట్లాడడానికి, ఓపెన్గా మాట్లాడడానికి చాలామంది ట్రై చేశారు. ఆ క్రమంలోనే పెనుగులాట తోపులాట జరిగి అద్దాలు పగిలాయి అన్నమాట. అంతే తప్ప
ఏంటంటే తిరుగుబాటు కాదు, రాళ్ళు విసిరిందే కాదు, ఇంకేమీ కాదు. ఇక మీదట జాగ్రత్తగా ఉందాం. థ్యాంక్ యూ.